హైదరాబాద్ గ్రామం పంటపొలాల మధ్యలో వెన్నెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలం ఏదిలాబాద్ గ్రామంలో పంట పొలాల్లో సుంకర నరేష్ వెన్నెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మనం అనుకున్న చట్టాలు తెచ్చుకొని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించవచ్చునని తెలిపారు. మనం అనుకున్న చట్టాలు తెచ్చుకొని యావత్తు యువలోకం కూడా తమ యొక్క పాదాన్ని ముందుకు కలిపి ఈ విధంగా భారీ సంఖ్యలో ఇక్కడ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఓటుకు నోటు తీసుకొని ఓటు వేసే పరిస్థితిలో ఇప్పుడు ఉన్న యువత లేదని మేము మారామని తెలిపారు. మా నాయకుడు భగత్ సింగ్ మాకు అంతటి గొప్ప వారసత్వం ఉంది, మాకు అటువంటి నేపథ్యం ఉంది, కాబట్టి మాకు కావలసిన కలలు కన్న స్వరాజ్యాన్ని మేమే నిర్మించుకుంటామన్నారు. దానికి ఈ వేదిక ప్రారంభమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, వేణు, నవీన్, ఉపేందర్, శ్రీకాంత్, భరత్, స్వామి, ప్రశాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలన నుండి ఆక్రమణ నుంచి విముక్తి పొందిన రోజు, బానిసత్వ బతుకుల నుంచి స్వేచ్ఛావాయువులు పీలుకుంటున్న రోజు, ఈ రోజు మనకి స్వతంత్రం సిద్ధించిన రోజు. ఈ స్వతంత్రం మనం సిద్ధించుకోవడానికి వెనుక గల కారణాలు, వ్యక్తుల్ని ఈ యొక్క సందర్భంలో మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఇంతటి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటూ మన తిరంగ పతాక మూవెన్నెల ఈ రోజు మనకి ఇటువంటి స్వతంత్రాన్ని ప్రసాదించారు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన వారసుడు భగత్ సింగ్ గారి గురించి గాని, అదేవిధంగా ఒక గాంధీ మహాత్ముడు గారి గురించి గాని, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గురించి గాని, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి గాని,
చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి గాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈ విధంగా లెక్కకు లేనన్ని ఎంతో మంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలను తెగించి రేపటి భవిష్యత్తు కోసం మన జీవితాల్ని మన యవ్వనాన్ని ఈ పరాయి పాలన నుంచి పాలద్రోడాలనికి మనం తృణప్రాయంగా మన ప్రాణాలని వదిలేద్దాము అని చెప్పి మనకి తెలియజేసిన సంస్కృతి మన దేశం మనకి ఇచ్చింది. ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఆ రోజు ఉన్న చైతన్యం ఈ రోజు ఉందా, ఆ రోజు ఉన్న ఐక్యత ఈ రోజు ఉందా. ఈ రోజు మనం మన దేశం జరుపుకుంటున్నాము అని అంటే గనక మన యొక్క దేశం ఈ రోజు జెండా ఎగరేశాము, రేపు మర్చిపోయాము. ఒక 4-5 రోజులు మన దేశ ప్రధాని గారు హర్ ఘర్ తిరంగా అంటే గనక 3 రోజులు ఇంటి పైకప్పు మీద వెహికల్స్ మీద జెండాలు ఎగరేశాము అయిపోయింది అన్నట్టు కాకోకుండా మనం అందరం కూడా మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన వంతు పాత్ర ఏ విధంగా ఉండాలి అనేది మనందరము కూడా ఒక్కసారి గమనించుకోవాలి. అందులో భాగంగా మనందరం కూడా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే గనక మన భగత్ సింగ్ గారి గురించి. ఆయన స్వతంత్ర ఉద్యమంలో 24 సంవత్సరాల వయసులో ఒక యువకుడు. యవ్వనం అనేది ఆ రోజులైనా ఈ రోజులైనా రేపటి రోజులైనా ఒకటే, ఎందుకంటే అది ప్రకృతి సిద్ధిస్తుంది. యవ్వనంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా ఉండే కోరికలు ఏ రోజైనా సరే ఏ గ్రహం మీదైనా సరే ఒకటే, ఎందుకంటే అది ప్రకృతి ఇస్తుంది. సో అటువంటి యవ్వనంలో ఉన్న యువకుడు ఈ రోజు నా దేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పి ఇంకిలా జిందాబాద్ అనే నినాదంతో విప్లవం వర్ధిల్లాలి, ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలి అని చెప్పి ఒక స్లోగాన్ ఇచ్చి ఆ రోజు ఆ నాటి యువకుల్ని ప్రేరేపించి స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు పాలు పంచుకునే విధంగా ముందుకు చేసి ఊరి కొయ్యని ఆనందంగా ముద్దాడిన యువకుడు, ఆ యువకుడి వారసులమే మనందరం కూడా. మీరందరూ అనుకోవచ్చు ఈ రోజు ఎంతో మందికి సామాజికంగా గాని రాజకీయంగా గాని ముందుకు రావాలి అని అనుకుంటే గనక ఈ రోజు నేటి సమాజంలో జరుగుతున్న దోపిడీ మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు లోకువ ప్రతిదానికి లోకువ ప్రతిదాన్ని చులకన చేయడం, అది దేశమైనా సరే సమాజం అయినా సరే వ్యవస్థ అయినా సరే. సో ఈ నెగిటివిటీని పక్కన పెట్టి ఈ నెగిటివిటీకి పాజిటివ్ లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద. ప్రోపగాండా చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం దేశ ద్రోహుల కింద చిత్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతకు మించి రెచ్చిపోతే మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మీ అందరికీ నేను వినవ చేసేది ఏంటి అని అంటే గనక నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, మరీ ముఖ్యంగా నాతోటి యువతి యువకులకి ప్రత్యేకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పచ్చటి పొలాల మధ్య ఈ త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే గనక మన 2వ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు జై జవాన్ జై కిసాన్. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు యావత్ దేశం కూడా అమెరికా నుంచి వచ్చే గోధుమల్ని నిలిపివేస్తే ఒకరోజు ఆకలితో ఉంటే నా దేశం మొత్తం కూడా ఒక ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలుగుతుంది అని చెప్పి ఏదైతే కనుక స్లోగన్ ఇచ్చారో ఆ స్లోగాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ దేశాన్ని కాపాడడానికి ఒక సైనికుడు తన ప్రాణాలను అర్పించి ఏ విధంగా అయితే కనుక మన ప్రాణాలన్నింటినీ కాపాడుతున్నాడో అదేవిధంగా మన అందరం కూడా జీవించడానికి కావాల్సిన పంటను పండించి తన 6 కాలం కూడా కష్టపడి ఈ రైతు ఈ దేశానికి తన వంతు పాత్ర ఏ విధంగా చేస్తున్నాడో తెలియజేయాలనే ఉద్దేశంతో వెన్నెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సంస్థ ఈ విధంగా ఈ యొక్క వజ్రోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యువకులందరికీ మా సంస్థ తరఫున నేను ఇచ్చే పిలుపు ఒక్కటే, ఈరోజు ఎంతోమంది యువకులు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారు. తద్వారా కూడా నిపుణులైన ఎంతోమంది యువత రాలేకపోతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కనుక ఈ నాయకులు ఎవరైతే కనుక మహాత్మా గాంధీ గారు ఉన్నారో, భగత్ సింగ్ గారు ఉన్నారో, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణాలను తెగించి తృణప్రాయంగా ఉరికంబాలు ఎక్కి ఈ స్వతంత్ర ఫలాన్ని మనకి అందించారు, ముఖ్యంగా యువతకి. ఈరోజు ప్రపంచ జనాభాలో కూడా మనకున్న సంపద, మన దేశానికి ఉన్న సంపద యువత. మరి అటువంటి యువతకి ఈ స్వతంత్ర ఫలాలు అందుతున్నాయా లేదు అని అంటే కనుక ముమ్మాటికి కూడా అందటం లేదు. మరి ఎప్పుడు అందుతాయి అని అంటే కనుక యువత
కి కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు ఏంటి అంటే గనక రాజకీయంగా ముందుకి రావాలి అని అంటే గనక తద్వారా యువతకి కావాల్సిన ఈ ఆడపిల్లల మధ్య మీద జరిగే అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో, అకృత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సరైన పద్ధతిలో అరికట్టాలి. ఎటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ వ్యవస్థ లేకుండా ఉండాలి అంటే గనక కఠినమైన చట్టాలు రావాలి. ఆ చట్టాలు ఎప్పుడు చేయగలము? ఎప్పుడైతే గనక నిస్వార్థంగా యువత ముందుకు వచ్చి రాజకీయంగా వచ్చి ఎప్పుడైతే గనక శాసనసభల్లో శాసనమండలిలో పార్లమెంట్లో ప్రవేశించగలరో అప్పుడే మనకు కావాల్సిన చట్టాలని మనం పొందుపరచుకోగలం. తద్వారా మన నాయకులు మనకు అందించిన స్వతంత్ర ఫలాలని మనం పొందగలము. ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఆర్థికమైన వెలుసుబాటు అవసరమే లేదు. మీకు ఈ డైనసిటీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, కుటుంబ చరిత్ర రాజకీయ నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈరోజు ఈ జాతీయ పతాకం కింద నిలబడి చెప్తున్నాను. వాటిని అంతమొందించే అవకాశాన్ని ఈ వేదిక ద్వారానే మీరు తీసుకోండి. 29 సంవత్సరాలకి MOH ఫారూక్ మరి పుదుచ్చేరి రాష్ట్రానికి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.